హలో, నేను గణేష్ మాట్లాడుతున్నా, బండ గణేష్. గుర్తుపట్ల, టీవీలో నన్ను ఎప్పుడు చూడలా? చెప్పండి సార్. కన్స్ట్రక్షన్ జరుగుతుందా? జరుగుతుంది సార్. డూప్లెక్స్లు ఎన్ని? 6 సార్. సరే, ఓ 10 లక్షలు పంపించు సార్. ఆలీబాయ్ మనుషులు కూడా ఫోన్ చేశారు సార్. ఆలీబాయ్ ఎవడరా? ఆలీబాయ్ ఎవడో నాకు తెలీదు. 2 డేస్లో ఫోన్ చేస్తాను, డబ్బులు అడిచాయి. పెడే. వాడికి అలీబాయ్ తెలియదంట, చెప్తా. ఆ నారాయణ గారికి ఫోన్ చేయి, చెప్పు. మీటింగ్ ఏర్పాటు చేయి, మాట్లాడాలి. ఎందుకు? చెప్తా. ఓసారి పండుకి ఫోన్ చేయి. పండ, నువ్వు ప్రతిదానికి అనవసరంగానే పిలవక్కర్లేదు. నువ్వు చాలా ఎక్కువ సీరియస్ ఉన్నావు. వాడికి ఇవ్వచ్చు, పర్లేదు. నువ్వే ఫోన్ చేసి రమ్మని చెప్పు. ఇలాంటి దాన్ని మనం పెట్టుకోవాలరా నారాయణ? ఆగు ఆగు ఆగు, ఈయన కాసేపు చూడండి. ఏంరా, నేను డబ్బులు ఇస్తే వాళ్ళని కొట్టడానికి వెళ్ళిన వాడివి? వాళ్ళతో కలిసి ఈరోజు నాతో మీటింగ్లో కూర్చుంటావా? నాకెవడైనా ఒకటే, నువ్వు డబ్బులు ఈ నేమంటే వేసేస్తా. ఓయ్, నీకు నీతి నిజాయితీలు లేవే, అందుకేరా నువ్వంటే నాకు ఇష్టం. చూడు, మీ ఏరియాను మేము టచ్ చేయట్లేదు, మా ఏరియాను నువ్వు టచ్ చేయకూడదు. ఇది 1. ఇక 2, ఈ బండ గణేష్ గారు, వీణ్ణి మాకిచ్చేయాలి. ఏంట్రా, చంపేస్తారా? చంపేస్తారా? వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు. హీరోనేరా? హీరో ఆ విష్ణు బిల్డర్స్ కు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడంట. డబ్బులు అడిగాను రా, అయితే ఏం చేస్తా? ఆడికి అలీబాయ్ ఎవరో తెలియదంట. అవునరా, తెలియదు. ఎవడరా అలీబాయ్? ఎవడరా అలీబాయ్? రాయ్ గురు. ఎవడరా అలీబాయ్ గురు? బేటో బేటో గురు, ఆడి చేత ఫోన్ చేయించింది నేనే. ఆడికే కాదు, అలీబాయ్ ఎవడో నాకు కూడా తెలియదు. అనే, ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. 10 మంది ఉన్నారు, అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. అరే మెంటల్, నీ ఇష్టం నేను మాట్లాడుకో, నువ్వు చెప్పు. నీకు నీకు బ్రెయిన్ పచ్చట్లేదంట్రా? మా ఏరియాకి వచ్చి మమ్మల్ని చంపుతా అంటావు బే? ఏయ్ షర్ట్ వదలరా, వదలను బే. ఏం చేస్తావు? ఆడి సంగతి వదిలే, నువ్వు చెప్పు. ఏద్దాం వద్దా? ఏంటి రాసేది? ఏంటి రాసేది? నేను కరెక్ట్ గానే ఉన్నాను, నువ్వే ఆలోచించు అని చెప్పు చాలు. ఏయ్, నిన్న కాక మొన్నొచ్చి నిన్న కాక మొన్నొచ్చి ఊయంట్రా ఊయంట్రా. ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? ఎవరో తెలీదురా నీకు? తెలీదు. తెలీదని చెప్పాడుగా వదిలే. రచ్చరచ్చ చేసావు కదరా, తేడా మంత్రం పోయేవాళ్ళు.
నా కొడుకండి అవసరం మనకి నన్ను ఏంట్రా జనరేటర్ పగులుద్ది. అందరూ వచ్చేసారా? ఇంకెవరన్నా రావాలా? కాఫీలు టిఫిన్లు అయినాయా? ఆయ్ తృప్తిగా చేశాను సార్. కూల్ డ్రింక్లు ఏమైనా తాగుతారా? మీరు జర్నలిస్టులతో మాట్లాడిన ప్రతిసారి ఏదో వెటకారంగా మాట్లాడతారు. ఇది టూ మచ్ సార్. వెటకారం కాదు, సీరియస్. తిన్నామా పడుకున్నామా తెల్లరిందా అందరూ ఇదే కాన్సెప్ట్తో బతుకుతున్నారు. నిన్ను ఎవరెవరో కాల్చుకు చచ్చారు. ఏం జరిగిందో, ఎందుకు చచ్చారో కారణాలు ఇంకా మాకు తెలియవు. మీరేమో నిమ్మకు నిరేతని పోలీస్ డిపార్ట్మెంట్ అని రాసేసి వెళ్ళిపోతారు. కానీ ఇంత వైలెన్స్ జరగటం మంచిదంటారా? మంచిదే. పేపర్లో మంచి మంచి హెడింగ్లు పెట్టుకోవచ్చు, ఎక్కువ పేపర్లు అమ్ముకోవచ్చు. మీ టీవీలో ఈ నేరాలన్నిటి మీద మంచి మంచి ప్రోగ్రాంలు చేయొచ్చు. పసుపు పారాని ఆరకముందే గొంతు తెగి పడ్డాన్న వధువు, కామందుడి కామానికి బలేనా 10 ఏళ్ల బాలిక, బ్రేక్ తర్వాత చూడండి. ఎంతో ఆనందంగా ఇంట్రెస్టింగ్గా చెప్తారు. ఎలా చంపచ్చో వివరంగా షూట్ చేసి మరీ చూపిస్తారు. జనం కూడా చూస్తారు. టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతాయి. పుష్కలమైన యాడ్లు, డబ్బుకు డబ్బు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, మళ్ళీ టిఫిన్ చేస్తాం. వైలెన్స్ ఎక్కువ అయిపోయిందని అంటుంటాం. కానీ అలాంటి సినిమాలకే కలెక్షన్లు ఎక్కువ ఉంటాయి. గాంధీ సినిమా ఇండియాలో 100 రోజులు ఆడదు. కడప కింగ్ అని 200 సెంటర్స్ 100 డేస్. అంటే మీరు వైలెన్స్ ఎంకరేజ్ చేస్తున్నారా? ఎవరు నువ్వు? ఉషోదయం పత్రిక సార్. లారీ ఢీ ముగ్గురిఠా అని హెడింగ్ పెట్టింది నువ్వేనా? చచ్చి వాళ్ళ కుటుంబం అంతా ఎడుస్తుంటే నీకు ప్రాస్ కావాలా? ఎవడి ప్రజెంటేషన్ వాడిది? సారీ, నేను మాట్లాడుతుంటే ఇలాగే ఉంటుంది. న్యూస్ రాసుకోండి. చూసావా, నీకోసం ఎంత పరిగెట్టుకుంటూ వచ్చాను. ఆయాస్ వస్తుంది. హౌ ఇస్ మై డ్రెస్? చాలా బాగుంది. నీకు నచ్చపోతే తీపేస్తాను. యా యా యా, ఇట్స్ గుడ్, ఇట్స్ గుడ్, వెరీ గుడ్. కమ్ దిస్ సైడ్, కమ్ కమ్. అబ్బా, నాకు తెలుసు. ఒక నిమిషం శృతి. ఈ టొమాటోలు ఎంత బాబు? ఎందుకు శృతి? చికెన్ రా వెళ్ళి చికెన్ తెచ్చుకుందాం పదా. కమ్ విత్ మీ. అయ్యో ప్లీజ్ ప్లీజ్, నా మాట విను. చేతి ఆటోలో వెళ్దాం. చేపలు, రొయ్యలు, పీతలు ఏమి కావాలి పెడతాను శృతి. ప్లీజ్ శృతి, హాయ్ రావా. ఈడు నీకేమవుతాడో తెలీదు, నాకు మాత్రం నచ్చలే. నీకు నచ్చాల్సిన అవసరం లేదురా. ముందు నువ్వెవరో చెప్పు. ఏమనుకోకే, పోయాడా? లేదు, పోసాడు. 2 ఏళ్ల క్రితం నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుండి నేనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది. అమ్మ, నేను, తమ్ముడు ఏదో ఒక పని చేస్తే కానీ గడవదు. ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ కావు, కానీ మగదిక్కు లేని కుటుంబాన్ని చాలా చులకనగా చూస్తారు అందరూ. ఏదో వంకతో అందరూ నా కోసం చూసేవాళ్లే. మగాళ్ళంటేనే చిరాకేస్తుంది. మొన్నప్పుడు అమ్మతో చాలా నీచంగా మాట్లాడానంట. నన్ను ఉంచుకుంటానని చెప్పాడంట. ఎవరైతే నేను వదిలే, మా మీద మాకే విరక్తి కలుగుతుంది. ఎవరైతే నేను అందరూ ఒక్కటే. దట్స్ వై వి నీడ్ సమ్ సపోర్ట్. వి నీడ్ ఎ పర్సన్. ఎవడాడు? ఎవడాడు? నేను బిల్డర్ విశ్వనాథన్ సార్. వాడు మళ్ళీ బెదిరిస్తున్నాడు సార్. ప్రాపర్టీ వదిలి వెళ్ళిపోమన్నాడు సార్. సార్, లేకపోతే నా కొడుకును చంపుతా అంటున్నాడు సార్. ఎక్కడున్నావు నువ్వు? రండి సార్, రండి. ఎంత అడుగుతున్నాడు వాడు? 50 లక్షలు అడుగుతున్నాడు సార్. ఆ సత్యన్నా, ఆంతో మీటింగ్ ఏందన్నా? అరే ఆజావ్ భాయ్, ఇద్దరు సామాన్య బయటకే సాల్వ్ కరంగే. ఈ సెటిల్మెంట్ లో మా వాడికి ఎంత ఇస్తావు చెప్పు సార్. నాకు సార్, నాకు అమలాపురంలో ఎంజాయ్ చేయి సార్. నేను వస్తాను. వచ్చాను నాకు. అన్నా నమస్తే. అన్నా నవ్వుతున్నావు, నన్ను చూసా? కాదన్నా, కొత్త కానిస్టేబుల్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడు. డబ్బే వద్దట. ఇలాంటి అమాయకులు మన డిపార్ట్మెంట్ ఎలా బతుకుతారో తెలీదు. ఫైరింగే రాదు,
మళ్ళీ షూటింగ్ లో ఫస్ట్ ప్లేస్ అట్ట. అన్నని చూసి నేర్చుకోవాలరా మనం, దేనికైనా ధైర్యం ఉండాలి. గంతి, ట్రైనింగ్ లో ఏం నేర్చుకున్నా చూపించు. సార్ ఏం చెయ్యి, ఏం చెయ్యి, నేను చెప్తున్నాను కదా, ఏం చెయ్యి, పర్వాలా మనసారా, ఏం అనుకోడు, కాల్చు కాల్చురా. సరే సరే అడుగుతుంది అన్నకేం చెయ్యి, రిలీజ్ చేయి, కాల్చు కాల్చు, నేను చెప్తున్నాను కదా, కాల్చు, ధైర్యంగా కాల్చు, తలకి పెట్టు, తలకి పెట్టు, కాల్చు కాల్చు, ఇలా నొక్కడమే. ఏంట్రా అలా చంపేశావు, ఎంత సింపుల్ గా చంపేశావు చూసావా, ఎవడూ నిన్ను అడగడు, కానీ ఏం జరిగిందని నన్ను అడుగుతారు, దానికి నేనొక స్టోరీ చెప్పాలి కదా. హలో సార్, ఇక్కడ పాత రౌడీ షీటర్ సత్తన్న, మన కానిస్టేబుల్ ఆనంద్ ఒకరినొకరిని కాల్చుకొని చనిపోయారు సార్, మన వాళ్ళని కొంచెం అర్జెంట్ గా పంపించండి. అరే గేంది పోయి, ఇది చిన్న సెటిల్మెంట్ గొడవల్లో మా కానిస్టేబుల్ సత్తన్నని కాల్చిండు, సత్తన్న మా కానిస్టేబుల్ ని కాల్చిండు, మధ్యలో నేను ఇరుక్కుపోతున్నాను. నీకోసమే ఇదంతా చేశాను సార్. ఆ 50 లక్షలు మీరే తీసుకోండి సార్. వద్దొద్దు, నాకు డబ్బు వద్దు, కానీ నా పెళ్ళం ఇందులో ఒక షాప్ కావాలని అడిగింది. దాని వాల్యూ 1.5 crore సార్. ఏ విశ్వనాథ, ఈ ఎన్కౌంటర్ లో నువ్వు పోలేదు, సంతోషించు. పద్మావతి, ఆ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించు. PAD MAWATI. పదో, నా ఫ్రెండ్ మన మ్యారేజ్ యానివర్సరీకి ఒక గిఫ్ట్ ఇస్తానంటున్నాడు. దీంతో ఏం పండగ చేసుకోరా, సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్. ఈ అద్రుపతి ఏం కొనొచ్చో టక్మని సమాధానం చెప్పరా, సౌండ్ లేదేట్రా. దీంతో భోజనం రాదు, టిఫిన్ రాదు, టీ రాదు, ఆఖరికి ఇది కూడా రాదు. ఓవరాక్షన్ చేసేది ఎవరా, నువ్వా నేనా? తొక్కలో అద్రుపేసి ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్టు కలరిస్తాడ్రా. ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇష్టం లేదు అద్రుపతి, ఇది పట్టుకో. మన తీసుకో బిర్యానీ తిను, ఆటోలు ఇంటికి వెళ్ళు, ఫ్యామిలీ ఉన్నారా?